हेलो क्रिएटर्स वेलकम बैक टू माय चैनल मॉर्निंग 4 अपडेट्स रावडం జరిగింది यूट्यूब నుండి ఈ వచ్చిన అప్డేట్స్ ఏంటి అసలు టోటల్ గా మనం ఈ అప్డేట్స్ మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అని కూడా ఈ రోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ షాట్స్ ఈ గ్రీన్ స్క్రీన్ షాట్స్ అంటే ఏంటంటే గనుక మనము ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు అంటే షార్ట్ క్రియేట్ చేసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అంత పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చకపోవచ్చు ఇన్ కేస్ ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి నార్మల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఇన్ కేస్ మన బ్యాక్గ్రౌండ్ లో ఒక సీ కావచ్చు లేకపోతే ఒక ఫారెస్ట్ కావచ్చు కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే గనుక మనం షార్ట్ క్రియేట్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకొని కనుక వీడియో క్రియేట్ చేస్తే ఆ షార్ట్ క్రియేట్ చేస్తే కనుక మనము దానిలో మనం ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు మనకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది షార్ట్స్ లో మనకు అక్కడ జస్ట్ ఏం లేదు గ్రీన్ స్క్రీన్ అని కొడితే కనుక మనకు ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ ఏది కావాలనుకుంటే కనుక మనం యూజ్ చేసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే కనుక అది మనం చేంజ్ చేసుకొని ఆ షార్ట్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కామెంట్స్ ట్రాన్స్లేషన్ ఈ అప్డేట్ అనేది చాలా బాగుంది ఎందుకంటే మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు అంటే నేను తెలుగు లాంగ్వేజ్ క్రియేటర్ని నా వీడియో కింద చాలా మంది వేరే లాంగ్వేజ్ లో కూడా కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ హిందీ కావచ్చు ఆర్ ఎల్స్ వేరే లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఎనీ లాంగ్వేజ్ కానీ మనకు ఆ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు మనకు వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో మనకు అర్థం కాదు కాబట్టి ఆ కామెంట్ కింద మనం ఏదైతే మనం యూజర్ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో నేనున్నాను కదా నాకు ఆ కామెంట్ అర్థం కావడానికి ఆ కామెంట్ కిందనే మనకు గూగుల్ ట్రాన్స్లేటర్ అనే ఆప్షన్ ఇస్తున్నారు అంటే ఆ ట్రాన్స్లేట్ చేస్తే కనుక ఆ కామెంట్ వాళ్ళు ఏం పెట్టారు అనేది కూడా మనకు వచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఏం కామెంట్ చేశారో కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ అప్డేట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఇది ఓన్లీ మనకు మొబైల్ యాప్లో అవైలబిలిటీ ఉంది ఫర్దర్గా మనకు పీసీలో కావచ్చు డెస్క్టాప్లో కావచ్చు వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లైవ్ సబ్స్క్రైబర్స్ చాట్ ఇందులో ఏంటంటే కనుక మనం లైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంగేజ్ అయ్యి వాళ్ళు మన లైవ్ కూడా చూడడం అనేది జరుగుతుంది కొంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు సబ్స్క్రైబర్స్ కాకుండా కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ మనకు మెయిన్గా ఇచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక మనం ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మనకు లాస్ట్ 1 అవర్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం లైవ్ చేయాలనుకుంటున్నామా లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం లైవ్ చేయాలనుకుంటున్నాం అంటే మనం ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు 1 అవర్ కావచ్చు 1 మంత్ కావచ్చు 1 డే కావచ్చు 2 డేస్ కావచ్చు అంటే మనం ఇంతమంది సబ్స్క్రైబర్స్తోనే లైవ్ చేయాలనుకుంటే కనుక ఆ సెట్టింగ్స్ అనేది మనం లైవ్ చాట్ రూమ్లో కనుక ఎనేబుల్ చేసుకుంటే కనుక మనకు ఓన్లీ ఆ టైంలో వచ్చిన సబ్స్క్రైబర్స్తో మాత్రమే మనం లైవ్ చేయవచ్చు ఈ అప్డేట్ అనేది చాలా బాగుంది చాలా మంది క్రియేటర్స్ కూడా ఇది యూజ్ అవుతుంది ప్రతి ఒక్క క్రియేటర్కి ఈ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్లిప్స్ గురించి రావడం అనేది జరిగింది చాలా మంది గేమింగ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు 2 అవర్స్ కావచ్చు 3 అవర్స్ కావచ్చు 4 అవర్స్ కావచ్చు కానీ వాళ్ళకు అది టోటల్లీ ఆ వీడియో పంపాలన్న అంటే ఆ స్ట్రీమింగ్ ఏదైతే చేశారో అది పంపాలంటే కనుక టోటల్ ఆ 2-3 అవర్స్ యొక్క లింక్ అని సెండ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక ఈ క్లిప్స్ అప్డేట్లో ఏమొచ్చిందంటే కనుక మనకు ఆ స్ట్రీమింగ్లో నచ్చిన పార్ట్ ఏదైతుందో ఆ నచ్చిన పార్ట్ని మనకు నచ్చిన వాళ్ళకి కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ 4 అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ అప్డేట్స్లో ఏ అప్డేట్ బాగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ అలాట్ బాయ్.